Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. కుంభ స్థలానికే గురిపెట్టిన జగన్ వర్కౌట్ అయితే చంద్రబాబుకు కష్టాలే. ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకు ఎర్త్ పెట్టడానికి జగన్మోహన్ రెడ్డి వ్యూహాలు పన్నుతున్నారా? క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఇదే అనుమానం పెరుగుతోంది. జగన్ ప్రతిష్టాత్మకంగా భావించిన నవరత్నాల పథకాల్లో అమ్మఒడి పథకం కూడా చాలా కీలకమైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 9వ తేదీన ప్రారంభమయ్యే పథకాన్ని జగన్ చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గంలో ప్రారంభించబోతున్నారు. కుప్పం నియోజకవర్గానికి ఉన్న ప్రాధాన్యతను ప్రత్యేకించి ఎవరికీ విడమరిచి చెప్పనక్కర్లేదు. గడిచిన 30 సంవత్సరాలుగా చంద్రబాబు వాటమన్నదే లేకుండా గెలుస్తున్న నియోజకవర్గం ఇది. ఇటువంటి నియోజకవర్గంపై జగన్ తన దృష్టిని పెట్టారు. ప్రభుత్వ పథకాల్లో వీలైనంత ఎక్కువగా ఈ నియోజకవర్గంలో అమల్లోకి తీసుకురావడం ద్వారా వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును ఓడిగొట్టాలన్నది జగన్ టార్గెట్. చంద్రబాబు ఇక్కడ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నాడన్నదే కానీ జరగాల్సిన డెవలప్మెంట్ జరగలేదన్నది వాస్తవం. అసలు మొన్నటి ఎన్నికల్లోనే చంద్రబాబును ఓడించాలని అనుకున్నా సాధ్యం కాలేదు. కాకపోతే మొదటి 3 రౌండ్లలో మాత్రం వైసీపీ అభ్యర్థి చంద్రమౌళికి మెజారిటీ రావడమే అందరినీ ఆశ్చర్యపరిచింది. మామూలుగా ఎప్పుడూ జరిగేదేంటంటే కుప్పంలో ఎప్పుడు ఓట్లు లెక్కబెట్టినా చంద్రబాబుకు మొదటి రౌండ్ నుండే వేలాది ఓట్ల మెజారిటీ ఉండేది. అలాంటిది మొన్నటి ఎన్నికల్లో మొదటి 3 రౌండ్లలో వైసీపీకి మెజారిటీ వచ్చిందంటే మామూలు విషయం కాదు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా సరే చంద్రబాబును ఓడించాలని గట్టిగా డిసైడ్ అయ్యారు. అందుకనే ప్రభుత్వ పథకాలను ఇక్కడ వీలైనంత మందికి అందించాలని టార్గెట్గా పెట్టుకున్నారు. పైగా ఈ నియోజకవర్గంలో బీసీలు ఎక్కువ. బీసీలతో పాటు ఇతర సామాజిక వర్గాలను ఆకట్టుకునేటట్లుగా జగన్ ప్లాన్ వేశారు. ప్లాన్ మొత్తాన్ని అమలు చేయడానికి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ప్రత్యేకంగా బాధ్యతలు అప్పగించారు. అందుకనే పెద్దిరెడ్డి కుప్పంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఇందులో భాగంగానే అమ్మ ఒడి లాంటి ప్రతిష్టాత్మక పథకం ప్రారంభానికి కుప్పాన్ని ఎంచుకున్నారు. మరి జగన్ ప్రయత్నాలు ఎంతవరకు సక్సెస్ అవుతాయో కాలమే చెప్పాలి.